బ్రో, ఇప్పుడున్న లీడింగ్ మ్యూజిషియన్ మీన్ మ్యూజిక్ డైరెక్టర్స్లో అనిరుద్ ఫస్ట్ పేరు వస్తుంది. తర్వాత ఏఆర్ రెహమాన్ గారిని, ఏఆర్ రెహమాన్ గారు ఒకప్పుడు సూపర్ స్టార్ అనుకోండి, ఆయన మించిన డైరెక్టరు, తర్వాత కిర్వాణి గారు, ఇలా చాలా పేర్లు ఉంటాయి. అయితే గేమ్ చేంజర్, ఒక ప్రెస్టీజియస్ మూవీ గేమ్ చేంజర్, ఒక హై బడ్జెట్ మూవీకి చాలా వరకు ఒక ఫేమ్ ఉన్న డైరెక్టర్ని తీసుకో, అంటే తమన్ గారికి అయితే మంచి ఫేమ్ ఉంది, మన తెలుగులో అయితే ఆయనకి ఒక రేంజ్ పేరు ఉంది. అయితే వీళ్ళ కాదని, ఎవరిని, ఏఆర్ రెహమాన్ గారిని కాదని, అలాగే అనిరుద్ గారు కాదని కాదని తమన్ గారిని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందా పర్టికులర్? అంటే ఫస్ట్ థింగ్, మీరు అనిరుద్ టాప్లో ఉన్నాడని ఎలా చెప్తారు? సో ఆయనకున్న బేస్ ఆఫ్ హిట్ మూవీస్ కానీ, ఆయనకున్న బేస్ ఆఫ్ ఏం హిట్స్ ఉన్నాయండి తమిళ్లో? మంచి హిట్స్ ఉన్నాయి కదా. జైలర్ తప్ప ఏమని సరిగ్గా చెప్తే? ఎందుకు లేదండి, లియో కూడా, లియో, జైలర్, మాస్టర్ ఉంది, మాస్టర్ ఫ్లాపే. అంటే ఇక్కడ కమర్షియల్గా మీరు సినిమా ఫ్లాప్ అనుకుంటారు? మ్యూజిక్ హిట్, మ్యూజిక్ హిట్ వరకు. అది ఎట్లా, ఏ ప్లాట్ఫామ్ మీద బేస్ చేసుకుని చెప్తున్నారు? యూట్యూబా, యూట్యూబ్ ప్లాట్ఫామ్ కానీ? యూట్యూబ్ లో ఎవరు సాంగ్స్ టాప్ ఉన్నాయి మీకు అసలు ఐడియా ఉందా పోనీ? నాకైతే ఐడియా ఉంది. ఎవరు చెప్పండి, మీరే చెప్పండి. మరి లాస్ట్ చుట్టమల్లి సాంగ్ వచ్చింది, అది టాప్ లో లేదా? అది ఎంత అండి, 100 దగ్గర కదా ఉంది. మరి ఎట్లయినా ఒక ఊపు ఊపేసింది కదా జనాల్ని. ఇప్పుడు తమన్ గారి సాంగ్స్ అసలు మీరు చూస్తారు యూట్యూబ్ లో? చూస్తాను. కుర్చీని మడత పెట్టే సాంగ్ ఎంత రీచ్ వచ్చింది, ఐడియా ఉందా? లేదండి, ఇప్పుడు మనం జనాలు చూడడం కాకుండా జనాలు ఎంత రిసీవ్ చేసుకున్నారో. అదే మరి నేను చెప్తుంది, రిసీవ్ చేసుకోకుండా అంత వ్యూవర్షిప్ రాదు కదా. రిసీవ్ చేసుకున్నారంటే ఫస్ట్ దాని నెగిటివ్ ని బ్లేమ్ చేశారు కదా, ఎందుకు ఇది అవసరమా, అవును, ఈ టైప్ ఆఫ్ సాంగ్స్ అవసరమా. ఆ తర్వాత ఎందుకంటే మహేష్ బాబు గారి ప్రెసెన్స్ కి అది వీడియో సాంగ్ చూసిన తర్వాత కట్టుబడేసింది. ఎప్పుడు కూడా వీడియో సాంగ్ వచ్చిన తర్వాత ఏంటి, మహేష్ బాబు ప్రెసెన్స్ గొప్ప లేకపోతే తమన్ గారు, రెండు మ్యాచింగ్ ఉంటేనే కదా అంటే స్క్రీన్ మీద పండుద్ది. నేను ముందు ట్రాల్ చేసేది దేనికి, మైండ్ బ్లాక్ సాంగ్ కూడా ట్రాల్ చేశారు. థియేటర్ లో డాన్స్ చూసిన తర్వాత ఇందుకు పెట్టాల్సి వచ్చిందా, ఇలా పెట్టాల్సి వచ్చిందా సాంగ్ అని. ఎప్పుడు కూడా ముందు సాంగ్ జడ్జ్ చేయకూడదు అన్నమాట. ఎంతసేపు అనిరుద్ గారిది గారిది మనం అనిరుద్ గారిది ఏంటంటే ఆ బీట్స్ ఏదో తమిళ్ వాళ్ళకి సరిగ్గా కొడుతున్నారు, ఆయన తెలుగుకి వచ్చేసరికి ప్రాపర్ గా ఇవ్వట్లేదు. దేవరా బీజియం కూడా తెలుగు వచ్చే ప్రాపర్ గా ఇవ్వలేదు అంటున్నారు. జెర్సీ మూవీ అండి, దాంట్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ సాంగ్స్ కానీ, సాంగ్స్ ఇప్పటికి కూడా మనం లూప్ లో వింటూ ఉంటాం. ఎక్కడండి జెర్సీ సాంగ్స్? ఎక్కడ మీరు పబ్లిక్ లోకి అడగండి, ఎమోషనల్ సాంగ్ లేదు, మీరు పబ్లిక్ లోకి అడగండి ఇది జెర్సీ సాంగ్ అని ఆలోచించి చెప్పలేడు ఎవడు కూడా. బాగా ఏదో సినిమా నాలెడ్జ్ ఉన్నాడు చెప్పారు కానీ సినిమా కుర్చీని మడతపెట్టు అంటే మహేష్ బాబు సాంగ్ అని ఎవడని చెప్తారు? అవునండి, అది ఇప్పుడు మన అవును. అది యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు బుట్టబొమ్మ అంటే చెప్తారు, ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు ఆ ఫేమ్? ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఫేమ్, ఇప్పుడు సూసేకి సాంగ్ ఉంది అనుకోండి, సూసేకి సాంగ్ పెద్ద హిట్ అయింది, ఓకేనా? ఇందులో దేవిశ్రీ గారి ప్రసాద్ గారి టాలెంట్ ఎంత ఉందో అల్లు అర్జున్ గారి క్రేజ్ కూడా అంతే ఉంది. ఏ బేస్ చేసుకుని అనిరుద్ని డ్రాప్ అన్నారు అంటున్నాను నేను, ఇంకా డిఎస్పి తమన్ ఉన్నారు వాళ్ళని ఇండియాలో కూడా వాళ్ళు బెస్ట్ అని అంట. ఫస్ట్ వాళ్ళు కాదు బెస్ట్ అంటాను ఇండియాలో, అనిరుద్ తో కంపేర్ చేస్తే వాళ్ళిద్దరు బెస్ట్ అంటే ఏఆర్ రెహమాన్ గారు కన్నా వీళ్ళే బెస్ట్ అంటే రహమాన్ గారు టైం అయిపోయింది. అర్థమైందా మీకు? రహమాన్ గారు అనేది ఒక ఆయన లీడ్ చూసారు, ఆస్కార్లు అందుకున్నారు, ఆ రేంజ్ అయిపోయింది. ఇప్పుడు మరి యూట్యూబ్ నే బేస్ చేసుకుంటున్నాం మనం, జియో సెవెన్, ఆ మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ నే బేస్ చేసుకుంటున్నాం. మరి అక్కడ చూసుకుంటే వీళ్ళకి తమన్ గారి సాంగ్స్ కి, డిఎస్పీ గారి సాంగ్స్ కి రీచ్ ఎక్కువ ఉంది. కానీ ఎక్కువ ట్రోల్స్ కానీ కామెంట్స్ కానీ కాపీ ట్యూన్స్ కానీ తమన్ గారు, తమన్ గారు కానీ కూడా కాపీ ట్యూన్సే కదండి. కానీ మీరు సరే మనం జనరల్ గా మాట్లాడుకున్నాం అనుకోండి, ఎవరిపైన ఎక్కువ ట్రోల్స్ వస్తున్నాయి మీరే చెప్పండి? ట్రోల్స్ అనిరుద్ చాలా ట్రోల్స్ ఉన్నాయి మనకు కనపడవు, తమన్ మీద కనపడే. సరే మనమే ఇప్పుడు మనకున్న మన ఫ్యాన్సే, ఏ ఫ్యాన్ అయితే ఏ సినిమా రిలీజ్ అవుతుందో ఆ ఫ్యాన్సే అన్న ఏందన్న ఇది ఇలా ఉంది సాంగ్ ఇంకా బెటర్ గా ఉండొచ్చు కదా అని ఆ ట్యూన్ లోనే అడుగుతున్నారు. అండి సాంగ్ వెళ్ళి థియేటర్ లో చూసిన తర్వాత ఎవడో ఆ ట్రాల్ అనలేడు, ఎందుకంటే అలా డైరెక్టర్ అలా చేయించుకుంటున్నారు, తన ఉద్దేశపూర్వకంగా ఇవ్వడు కదా అలాగా. ఎందుకంటే నాకు ఇలా కావాలి అని డైరెక్టర్ అడిగినప్పుడు తను అలా చేసేస్తున్నాడు, అది అతను తప్పు కాదు. అది ఇప్పుడు ఒక సినిమా చూపించి నాకు ఈ సాంగ్ టైప్ లో కావాలి అంటాడు. ఇప్పుడు బింబీలిక్కి సాంగ్ ఉంది ప్రిన్స్ సినిమాలో, అది అలా ఎందుకు కొట్టాడు, ఇంత ముందు అలాంటి సాంగ్స్ కొట్టాడు ఆయన, అలా ఎందుకు కొట్టాడు డైరెక్టర్ అలా అడిగాడు నాకు ఇలా కావాలి అని. సో ఆ కైండ్ ఆఫ్ లో అడిగినప్పుడు ఇదే మీరు డైరెక్టర్ ఇలా అడిగారు కొట్టారు బానే ఉంది. వేరే మ్యూజిక్ డైరెక్టర్ కూడా, వేరే రాజా మ్యూజిక్ ఉంటది, భాగమతి మ్యూజిక్ ఉంటది, దానికి దానికి కంపారిజన్ ఉంటుందా? లేదు, డిఫరెంట్ గా ఉంటాయి, ఎక్కడ కూడా ఉండవు. సో అది డైరెక్టర్ అడిగే దాన్ని బట్టి కూడా కొంత ఉంటది. సో ఇప్పుడు ఆటోమేటిక్ గా మీకు విజయ్ గారి సినిమాలు కానీ తమిళకి వచ్చిందంటే అనిరుద్ ఫ్లేవర్ ఒకటే. ఇప్పుడు జైలర్ లో అదే మ్యూజిక్, మన వేటయ్య చూస్తున్నాను అదే మ్యూజిక్, దేవరాలో వచ్చిన ట్యూనే అక్కడ వేటయ్యలో వచ్చింది, మరి అతను కాపీ కదా, అది ఎవరు మాట్లాడరు? ఎందుకని కాపీ అనే కాదు కదా, రిఫ్రెషింగ్ మూమెంట్ ఉన్నది. లేదు ఫియర్ సాంగ్, వేటయ్య గేమ్ చేంజర్ గురించి మాట్లాడుకున్నాం. గేమ్ చేంజర్ లో ఇప్పుడు మీరు ఓపెన్ గా చెప్పండి, గేమ్ చేంజర్ లో కూడా మీకు ఫస్ట్ ఆ నెగిటివ్ టాక్ అయితే నడిచింది కదా?
నెగిటివ్ ట్రాక్ అంటే అదే చెప్తుంది. అంటే ఏంటి, ఫ్యాన్స్ క్రియేట్ చేశారా లేదంటే వాళ్ళు ఎందుకు క్రియేట్ చేస్తారు చెప్పండి? ఫ్యాన్స్ క్రియేట్ చేసేది కదండి సాంగ్, దానికి అట్లా అన్ని దానికి నెగిటివ్ అట్లా వస్తున్నాయి అనమాట వైబ్స్. ఇప్పుడు జరగండి సాంగ్ లీక్ అయిపోయింది, లీక్ అయిపోయింది అందరూ విన్నారు, విన్న తర్వాత మూవీ టీం కూడా ఏం చేయలేకపోయారు. ఓకే ఫైన్, ఒక పక్కన పెట్టండి, సాంగ్ లీక్ అయినా కూడా సాంగ్ బాగుందంటే లీక్ అయిన సాంగ్ కూడా మన వాళ్ళు ఓన్ చేసుకుంటారు. అరే అప్పుడు బాధపడతారు సాంగ్ బాగాలేదు. మీరు లిరికల్ వీడియో చూసేసి సాంగ్ బాగాలేదు అదే నేను చెప్తుంది, లిరికల్ వీడియో చూసేసి సాంగ్ బాగాలేదని ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే లిరికల్ వీడియో అనేది దాని వాళ్ళ కంటెంట్ మొత్తం చూపించరు. దిల్ రాజు గారు కూడా చెప్పారు దీంట్లో చూసింది 2% అని. అక్కడ ప్రభుదేవ గారు శంకర్ గారు చెప్పారు, శంకర్ గారు ఒక బిగ్ క్యాన్వాస్ లో తీసారు సాంగ్, దానికి హైయెస్ట్ బడ్జెట్ సాంగ్స్ అన్నట్లు అదే హైయెస్ట్ బడ్జెట్. లిరికల్ సాంగ్ పక్కన పెట్టేసేయండి, మనం ఇప్పుడు సాంగ్స్ అందరూ వెళ్ళి యూట్యూబ్ లో అయితే ఎవరు వినరు, ఒక ప్లే ఐ మీన్ ఒక అమెజాన్ మ్యూజిక్ కానీ లేదంటే స్పాటిఫై కానీ సంథింగ్ సంథింగ్ ప్లాట్ఫామ్స్లోనే హెడ్ఫోన్స్ పెట్టుకొని సాంగ్స్ వింటారు. అప్పుడు లిరికల్ కనిపిస్తుందా మనకు? అదే అండి చెప్తుంది, అదే లిరికల్ ఇలాగే ఉందని మీరు ఆ సాంగ్ ఆడియో అనేది ఎలా డిసైడ్ చేస్తారు? లేదు, ఆ విజువల్ చూడకుండా మీరు డిసైడ్ చేయకూడదు అంటున్నాను నేను. ఓకే, ఇప్పుడు విజువల్ చూసినాక బాగాలేదు వర్స్ట్ సాంగ్ తీసుకుందాం. నేను ఈ పాయింట్ తీసుకుందాం, కొన్ని విజువల్ బేస్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి, కొన్ని ట్యూన్ బేసెస్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. విజువల్ బేస్ ఇప్పుడు గ్రాండ్ ఇయర్ ఉన్నారనుకోండి, విజువల్ గ్రాండ్ ఇయర్ అంటే కొన్ని స్టోరీ బేసెస్ వెళ్ళిపోతాయి. స్టోరీ బేసెస్లో ఆ సాంగ్స్ అప్పుడు అప్పుడు సరే, ఇప్పుడు ఆయుధ పూజ లాంటి సాంగ్ ఉందనుకోండి దేవరాలో, ఇది ఒక స్టోరీని వాళ్ళ వాళ్ళ తెగల గురించి చెప్పుకుంటూ వచ్చిన సాంగ్, స్టోరీ బేస్ సాంగ్. ఇది ఏంటంటే మనం విజువల్గానే చూడాలి, బయట ఒకవేళ విన్నా కూడా బాగుంది అనిపించినా కూడా విజువల్గా ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చుట్టమల్లి లాంటి సాంగ్ ఉందనుకోండి, దీన్ని విజువల్గా కన్నా అరే వినడానికి ఎంత వినసొంపుగా ఉందని ఫీల్ అవుతుంది. కొన్ని సాంగ్స్ వినడానికి బాగుంటాయి, మనం ఇంతకు ముందు తమన్ గారు కొట్టినా గానీ, కొన్ని శంకర్ గారి సాంగ్స్ కానీ, కొన్ని రామ్ చరణ్ గారు ముగ్గురు కోణంలో ఆలోచిస్తే వాళ్ళ ముగ్గురు సాంగ్స్ ఇంతకు ముందు మనం ఇప్పటికీ వింటున్నాం. ఆరెంజ్ సాంగ్స్ మనం వీడియో చూడకపోయినా మనం ఇప్పటికీ వింటాం, అవి టాప్ లో ఉన్నాయి ఆరెంజ్ సాంగ్స్ అనేవి. సో మరి అలా ఉన్నప్పుడు మనం కొన్ని కొన్ని సార్లు ఏంటంటే సాంగ్ బాగాలేనప్పుడు అది విజువల్ గా చూసి కూడా ఆ మాట అనాలి. విజువల్ గా చూడకుండా ఇది బాగాలేదని అయితే ఖచ్చితంగా డిసైడ్ చేయకూడదు. ఎందుకంటే సర్కార్ వారి పాట సారీ అదేంది గుంటూరు కారం సాంగ్స్ కూడా అరే బాగాలేదు రా చచ్చ వింటానికి కూడా బాగాలేదు రా అన్నారు. బట్ థియేటర్ లోంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళని వాళ్ళు రియాక్ట్ చేసుకోవడం మొదలు పెట్టారు. మామ ఎంతైనా కింద కిక్ అనేది ప్రతి కుర్రోడు అనిపించే ఫైన్ అండి. అది అది సాంగ్ ఏంటంటే ఇప్పుడు జరగండి అంటే కమర్షియల్ సాంగ్. మన శంకర్ గారి సినిమాలో ఇంతకు ముందు కొండా కాకి సాంగ్ ఒకటి చూసాం, అట్లాగే స్నేహితుల్లో ఒక సాంగ్ ఉంటది. సో ఆయన సినిమాలో ఇట్లాంటి సాంగ్ బల్లె లక్క శివాజీలో అవి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉన్న సాంగ్స్, అవుట్ ఆఫ్ ద బాక్స్ సాంగ్స్. కానీ సినిమా రిలీజ్ కన్నా 1 మంత్ 2 మంత్స్ ముందే వచ్చి సాంగ్స్ హిట్ అయినాయి కదా, అవును అప్పుడు విజువల్ చూడలేదు. ఈ సాంగ్ హిట్ అవ్వడం రీజన్ అదే లీక్ అవడం, తర్వాత వచ్చిన రామచామచ దాని అంత స్టార్ లెవెల్ లో ఉంది కదా ఇప్పుడు. ఓకే, కానీ దానికి కూడా ఒక బేస్ ఆఫ్ నెగటివిటీ స్ప్రెడ్ అయింది కదా. ఎక్కడ లేదు, వచ్చింది కదండి ఫస్ట్ లో సాంగ్ ఇంకా కొంచెం బాగుంటుంది. ఎవరు అనలేదండి సాంగ్ సరైన బేస్ లో వింటే ఎవరు కూడా బాగలేదని చెప్పలే. ఎందుకంటే దాని మీద రీల్స్ చేస్తా మొదలు పెట్టారు, ఇప్పుడు రీల్స్ ఫ్యాషన్ కాబట్టి రీల్స్ లో కూడా ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాగ్రామ్ లో. ఎక్కడ దాని మీద నెగిటివ్ చేసే వాళ్ళు చేస్తూ ఉంటారండి, ఇప్పుడు 100 మంది బాగుంది అన్నప్పుడు 10 మంది బాగోదానిలో సందేహం లేదు దాంట్లో. అది సో ఫైనల్ గా ఏంటంటే పర్టికులర్ గా తమన్ గారిని తీసుకోవడానికి ఏమైనా రీజన్ ఉందంటారా? ఖచ్చితంగా ఉంది, ఎందుకంటే మన శంకర్ గారు ఒక మాట చెప్పారు, తమన్ తో నేను హీరో వర్క్ పెట్టుకుని వర్క్ చేశాను, అప్పుడు తమన్ నాకు చెప్పాడు నేను హీరోగా చేయలేకపోతున్నాను అండి అని. ఎందుకంటే తమన్ పెరిగిన వాతావరణం డ్రమ్స్, డ్రమ్స్ మాత్రమే తను 1 గా చేయగలుగుతాడు. సో తనలో అప్పటి నుంచి శంకర్ మ్యూజిక్ డైరెక్టర్ చూశాడు, బట్ అతను ఛాన్స్ ఇచ్చే రేంజ్ ఎప్పుడు వచ్చాడు? ఎప్పుడైతే ఇప్పుడు టాప్ రేంజ్ లో సాంగ్స్ వచ్చినాయో, ఇప్పుడు యూట్యూబ్ రీచ్ గానీ ఏదన్నా గానీ ఆ మ్యూజిక్ రీచ్ వచ్చిన తర్వాతే ఆయన ఆలోచించి అతను పెట్టుకున్నాడు. సో అతని సాంగ్స్ ఇప్పుడు జనం వింటున్నారు. ఆయన కూడా అప్పుడు ఏఆర్ రహమాన్ గారిని వదిలేసి మధ్యలో అపరిచితుడికి హరిజయరాజు గారిని పెట్టుకున్నారు, ఎందుకంటే అతని రీచ్ అప్పుడు అలా ఉంది. సో ఎప్పుడైతే ఎవరైతే ట్రెండింగ్ లో ఉంటారో మన అనిరుద్ధం తీసుకున్నాడు, ఇండియన్ 2 గేమ్ ఇచ్చాడు, ఫ్లాప్ ఇచ్చాడు, అవును కదా. సో మళ్ళీ ఇంకోసారి అనిరుద్ధం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మీరు ఇదే మాట మనం మాట్లాడుకుంటే మీరే ఒక మాట అన్నారు, డైరెక్టర్ని బట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారని. అంటే ఏంటి, అక్కడ ఇన్పుట్ సరిగ్గా రాలేదా లేదంటే అయ్యో గారు సరిగ్గా చేయట్లేదు? ఆయన చెప్పిన కథ ఒకటే ఫిక్స్ అయ్యాడు, అది కథగానే అసలు కథ ఎక్కలేదు జనాలకి. సో మరి దాంట్లో అనిరుద్ధ ఎఫర్ట్ పెట్టినా కూడా మరి ఏమీ లేదు కదా దాంట్లో. అనిరుద్ధ అనిరుద్ధ నిలబెట్టాడు అనుకుందాం, జయలలిత సినిమా రజనీకాంత్ ఏం చెప్పారు, సినిమా యావరేజ్ సినిమా అనిరుద్ధ నిలబెట్టాడు అని చెప్పారు. మరి ఒక ఈయన ఒక యావరేజ్ కథ ఇచ్చినప్పుడు అనిరుద్ధ నిలబెట్టచ్చు కదా అక్కడ సాంగ్స్ అన్నిటిలో. అక్కడ ఆయన వేరే పేలవంగా కొట్టేసి అంత క్రిస్పీగా అయితే చేయలేదు ఆ సినిమాకి వర్క్ అనిరుద్ధ గారు. సో ఇద్దరు ఫాల్ట్ ఉందనుకోవచ్చు అక్కడ, సో చెప్పలేమంటారు. అయితే ఈ మూవీకి తమన్ గారు ప్లస్ అవ్వబోతున్నారు, గేమ్ చేంజర్ డెఫినెట్లీ. తమన్ గారు ఉన్న ఫామ్ కి ఇప్పుడు ఆయన ఏది పట్టినా బంగారం అవుతుంది. సో శంకర్ గారికి ఒక విజన్ ఉంది ఈ సినిమా పైన, అయితే
తమన్ గారిని ఆయన కూడా ఫిక్స్ అయిపోయారు, తమన్ శంకర్ గారికి ఇలా మనం రొటీన్ గా కొడితే నచ్చదు, ఇంకేదన్నా కొత్తగా చేయాలని. సో ఆయన బీజిఎంస్ కూడా కొత్తగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇంకా వర్క్ అంతా ఏం కంప్లీట్ అవ్వలేదు. ఒక టీజర్ కూడా వచ్చినాక ఆయన వర్క్ ఎలా ఉంటుందో మనం చూడొచ్చు. అలాగే శంకర్ గారిని కూడా తక్కువ అంచనా వేసే వాళ్ళకి, అలాగే రామ్ చరణ్ గారి మీద డ్రాబ్యాక్ ఏమైనా ఉంటే అది ఆయన తక్కువ అంచనా వేసే వాళ్ళకి, తమన్ గారి మీద ఏమైనా డ్రాబ్యాక్ ఉంటే ఆయన తక్కువ అంచనా వేసే వాళ్ళకి, వీళ్ళందరికీ సమాధానం గట్టిగా సమాధానం చెప్పబోతున్నారు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ సాంగ్ రాబోతుంది అది అని ఒక రూమర్ నడుస్తుంది. సో ఆ సాంగ్ ఎలా ఎలా ఉండబోతుంది, ఎప్పుడు రాబోతుంది? డెఫినెట్లీ అది ఆల్రెడీ కేరాతో ఒక సాంగ్, కేరాతో కేరాధ్వనితో రెండు సాంగ్స్, అంజలి గారితో ఒక సాంగ్ ఉంది. అందులో నుంచి ఏది వస్తుంది అని తెలియదు, మెలడీ సాంగ్ అని చెప్పారు. మరి మెలడీ సాంగ్స్ లో ఇంకా తమన్ గారిని కొట్టిన వాళ్ళు లేరు. సో మరి ఆటోమేటిక్ గా నెంబర్ వన్ కి వెళ్తుంది ఏ సాంగ్ వచ్చి. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి కంటెంట్ కూడా బిగ్ గానే ఉండబోతుంది అనమాట దాని నుంచి. సో ఎందుకంటే ఇప్పుడు దేవరా ఆల్రెడీ పోటీలోకి వచ్చాడు, వెళ్ళిపోయాడు. పుష్ప 2 వస్తుంది, ఆయన కూడా పోటీ, ఇప్పుడు గేమ్ చేంజర్ కూడా వస్తుంది. ముగ్గురు సమానమైన రేషియో ఉన్న హీరోలు కాబట్టి. ఎందుకంటే నెక్స్ట్ డిసెంబర్ లో రాబోయే మూవీస్ లో మన ఇండస్ట్రీలో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ పోటీ పడబోతున్నారు. పుష్ప గానీ అది వాళ్ళకి హీరోలకే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా పోటీ. ఎందుకంటే మన మన ఇండస్ట్రీలో టాప్ అంటే తమన్ గారు, దేవిశ్రీ గారు, వీళ్ళిద్దరే పోటీ పడబోతున్నారు. సో ఫైనల్ గా ఏ మూవీ పెద్ద హిట్ కొట్టబోతుంది, ఏ మూవీకి మంచి మార్కులు పడబోతాయి అనేది మనం డిసెంబర్ ఉండి వెయిట్ చేయాల్సి వస్తుంది. సో చూద్దామని.